నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. గుడివాడ అమర్నాథ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటంటే అంటే ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి జవాబు, మేము అప్పుడు చేసిన కూల్చివేతల వల్లే మేము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము, ఇప్పుడు ఉన్న టీడీపీ కూడా అదే చేస్తుంది అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నారు వాళ్ళు కూడా దౌర్జన్యాలు చేసుకోవాలి. అంటే అంగీకరించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అంగీకరించటమే మంచిది. ఓకే, దాని గురించి అంటే మొండిగా వ్యవహరించడం కన్నా కూడా సబ్మిసివ్ గా వెళ్ళటం వలన కొన్ని సందర్భాల్లో ప్రజల మనసులు గెలుచుకునే అవకాశం ఉంటుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది అనుసరించాలి, ఈ పద్ధతిని. గుడివాడ అమర్నాథ్ ఓపెన్ గా అన్నమాట, జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు జనంలోకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. అంటే ఆయనకి ఒక ఒక ప్యాసేజ్ ఏర్పాటు చేశారు వీళ్ళు, ఒక రహదారి నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళటానికి ఒక ప్రాతిపదికన ఇచ్చారు టీడీపీ వాళ్ళే. టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, రకరకాల ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తల మీద జరిగినటువంటి దాడుల్లో గాయపడిన వాళ్ళని పరామర్శించడానికి ఓదార్పు యాత్ర కాదు ఇది, పరామర్శ యాత్ర. ఒక పరామర్శ యాత్రకి ఆయనకు ఒక రహదారిని నిర్మించారు కాబట్టి ఆయన జనంలోకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు, దానికి సంబంధించిన డిజైన్ జరుగుతోంది. ఈ సందర్భంలో జనంలోకి వెళ్ళినప్పుడు ఆయన కూడా అంగీకరించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఆయన లాంగ్వేజ్లోనే. ఎలాగో ఆయన మీ బిడ్డ మీకోసం మీట నొక్కాడు అని మాట్లాడుతున్నాడు, ఇప్పటికీ అదే మాట్లాడుతున్నాడు ఆయన. నేను అనేక ఇప్పుడు మొన్న ఆయన ఎంపీలను ఉద్దేశించి మాట్లాడాడు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడాడు, అంటే తమ పార్టీ నాయకులందరినీ కలిపి కూర్చోబెట్టి మాట్లాడాడు. ఈ ఉపన్యాసాలన్నిట్లోనూ కామన్గా ఆయన మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇన్ని కోట్ల డబ్బులు ఇచ్చాం, ఇన్ని లక్షల కోట్ల డబ్బులు ఇచ్చాం, 300,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అకౌంటుల్లోకి వేశాను, సెగ్మెంటైజ్ చేసి మరీ చెప్తున్నాడు ఆయన. ఈ పథకం కింద ఇంతమంది లబ్ధిదారులకి నేను ఇంత డబ్బులు వేశాను అని కూడా చెప్తున్నాడు. ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ వింటున్న వాళ్ళు ఏమనుకుంటారు అనేది పట్టించుకోవట్లేదు ఆయన. వన్ సైడెడ్గా ఎలక్షన్ ప్రాపగాండా లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే, ఎక్కడి నుంచి తెచ్చాడు ఈయన డబ్బులు అనే మాట రైజ్ అవుతుంది అటు నుంచి. అంటే ప్రజల డబ్బులు ప్రజలకి పంపిణీ చేసి ఏమిటి ఈయన గొడవ అంటే, ప్రజల డబ్బులతో ప్రజల ఓట్లు కొనాలనుకున్నాడా, నా డబ్బులు తీసుకుని ఓటు వేయలేదు అని క్లెయిమ్ చేసుకోవడం కింద మారుతుంది అది. ఆయన ఉద్దేశం అది కాకపోయినా కానీ ఆయన ఉద్దేశం అది అనటానికి తగిన ప్రాతిపదిక ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది మానేయాలి ఇమ్మీడియట్గా, ఆయన ఇమ్మీడియట్గా ఇది మానేసి మీ బిడ్డని మీరు సరి చేసుకోవటానికి దారిలో పెట్టుకోవటానికి మందలింపు చర్యగా ఓడించారు అనుకుంటున్నాను అని చెప్పాలి. చెప్పి ఆయన ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, ప్రజల నుంచి అధికారం వచ్చింది నాకు, నేను ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నాను, మీతోనే ఉన్నాను, మీతో ఉన్నాను కాబట్టే మీరు నన్ను అధికారంలోకి పంపారు, పంపిన తర్వాత నేను మీతో రెగ్యులర్గా వాలంటీర్ల ద్వారా సంబంధంలో ఉన్నాను అని అనుకుని మిగిలిన వాళ్ళందరినీ పక్కకి పెట్టేశాను, మీరు నేనే అనుకున్నాను, ఈ అనుకునే క్రమంలో మీతో కూడా నేను కలవలేదు, మీకు యాక్సెస్ ఇవ్వలేదు, మధ్యలో ఇంకెవరికి యాక్సెస్ ఇవ్వలేదు, ప్రజాప్రతినిధులకు యాక్సెస్ ఇవ్వలేదు, దీని వలన చాలామంది రకరకాలుగా సఫర్ అయ్యారు, నేను వన్ సైడెడ్గానే ఆలోచించాను, మీకు మేలు చేస్తున్నాను అని అనుకున్నాను, కానీ మీరు ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి, అవి తెలుసుకునే ప్రయత్నం నేను చేయలే అధికారంలో ఉండగా, అది తప్పు జరిగింది, అందువలనే మీరు నాకు జస్ట్ ఒక లెసన్ నేర్పడం కోసం ఓడించారు అని మాత్రమే అనుకుంటున్నాను, మీ బిడ్డకి మీరు ఏదో నేర్పాలనుకున్నారు, ఆ నేర్పడం కోసమే ఓడించారు అనుకుంటున్నాను, మీరు మీ బిడ్డను వదిలిపెట్టలేదు, మీ బిడ్డ కూడా మిమ్మల్ని వదిలిపెట్టడు అనే పద్ధతిలో ఒక సబ్మిసివ్గా సెల్ఫ్ క్రిటిసిజం ఉండాలి, ఆత్మవిమర్శ ఉండాలి. ఆ ఆత్మవిమర్శన దృష్టితో గనక ఆయన పెడితే డెఫినెట్గా ప్రజలు హక్కును చేర్చుకుంటారు. అలా కాకుండా ఇదే ధోరణిలో నేను మీట నొక్కాను అంటే
వాళ్ళు సీరియస్గా పట్టించుకోకపోవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది ఇబ్బంది కలుగుతుంది. గుడివాడ అమర్నాథ్ ఈ రోజున ఓపెన్ అవ్వటం అనేది మంచిదే. అంటే జనరల్గా ఒక పాత ఇది ఉంది మనకు, ఎలాగూ కల్చర్లో ఒక సెయింగ్ ఉంది, మీరు ఏమిస్తారో అదే తిరిగి వస్తుంది అని. ఆ ప్రకారమే మేము కూల్చివేతలు చేశాము, ప్రజావేదిక కూల్చాము, వాళ్ళు ఇక్కడ కూలుస్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళు, ఎవరికి వాళ్ళు, మీరు అధికారంలో ఉండగా చేసింది ఏమిటి? ఇప్పుడు వీళ్ళు గనక అడిగితే ఎందుకు కూల్చివేస్తున్నారు అని గనక వీళ్ళు నిలదీస్తే వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటి? మీరు అధికారంలో ఉండగా చేసింది ఏమిటి అంటారు తప్ప ఈ కూల్చివేతల మీద మాట్లాడరు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాంగ్ ఇది ఇచ్చాడు. అంటే అసెంబ్లీ ప్రారంభం రోజు ఆయన ప్రమాణ స్వీకారం, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం కోసం వెళ్ళాడు ఆ రోజు అసెంబ్లీకి. వెళ్ళినప్పుడు ముందు రోజే పయ్యావుల కేశవులు ద్వారా ఒక పైరవి నడిపి తన వాహనం లోపలికి అనుమతించేలాగా చేసుకున్నాడని, అలాగే చివరి వరకు అంటే ఈ పేర్ల లిస్టు ప్రకారం ఈయన పేరు ఎక్కడో వస్తుంది. ఈయనేం ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడు కాదు ఇప్పుడు. అలా కాకుండా ఈ కేబినెట్ మంత్రులు వీళ్ళది అయిపోగానే ఇమ్మీడియట్గా ఆయన్ని పిలిచి ప్రమాణ స్వీకారం చేయించేలాగా, ఇది పయ్యావుల కేశవుల ద్వారా ఒక పైరవి నడిపి చంద్రబాబు నాయుడిని కన్విన్స్ చేసి ఆ కార్యక్రమం ఆ తంతు నడిపించారు అనేది ఒకటి ఆల్రెడీ బయట సర్క్యులేట్ అవుతోంది. దీంతో పాటు ఇక ఫర్దర్గా ఆయన రాడు అసెంబ్లీకి అని. అసెంబ్లీకి రాడు అని అనుకోవడానికి రీజన్ ఏంటంటే ఆయనే తన పార్టీ నాయకులను ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగంలో స్పీకర్గా ఎన్నికయ్యేటువంటి వ్యక్తి గురించి మాట్లాడాడు, అయ్యన్న పాత్రుడు గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు ఆయన అయ్యన్న పాత్రుడి గురించి అంటే, అయ్యన్న పాత్రుడికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది ఆ మధ్య రిజల్ట్స్ వచ్చిన తర్వాత. అందులో ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు కదా, బతికే ఉన్నాడు కదా, బతుకున్నవాడు ఎప్పటికైనా ప్రమాదమే కదా అన్న ధోరణిలో ఓ డిస్కషన్ నడిచింది ఒక ఇద్దరు మిత్రుల మధ్య. ఆ డిస్కషన్లో అయ్యన్న పాత్రుడు కూడా ఉన్నాడు, పార్టిసిపేట్ చేశాడు ఆయన. నిజానికి అది కల్చర్ కాదు, పైగా అది ఎవరో వాళ్ళ క్లోజ్ సర్కిల్లోనే షూట్ అయింది. మేబీ వాళ్ళు ఎవరికో పంపించడం కోసం షూట్ చేసి ఉంటారు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఎవరు దేనికోసం షూట్ చేసినా ఆ కంటెంట్ మీ ఫోన్లో ఉంటే ప్రపంచం మీద ఉన్నట్టే. మీరు ఏదో ప్లాట్ఫామ్లో దాన్ని ఎవరికో బట్వాడా చేస్తారు. ఆ బట్వాడా చేసినప్పుడు ఇంకెక్కడో హ్యాక్ అవ్వచ్చు అది, ఆ వీడియో ఇంకెవరికో చేరవచ్చు. ఈ వీడియో రిసీవ్ చేసుకున్న వాళ్ళు దాన్ని ఇంకేదో పర్పస్కి వాడచ్చు. అది ఫైనల్గా ఎవరో అత్యుత్సాహంతో పాజిటివ్ టోన్లే, అంటే వాళ్ళకి పాజిటివ్గా, మనలో కక్ష ఇంకా చల్లారలేదు, జగన్ ఓడిపోయాడు కానీ బతికే ఉన్నాడు అన్న టోన్లో ఒక ఆవేశానికి గురై, ఒక భావోద్వేగానికి గురై ఇది భలే ఉందే వీడియో అని ఎక్కడో సోషల్ మీడియాలో పడేసుంటారు. అది వైరల్గా మారింది, అది కరెక్ట్ కాదు. ఆయనకి అయ్యన్న పాత్రుడు అలాంటిది ఎంకరేజ్ చేయకూడదు, అలాంటి డిస్కషన్ని తన ప్రాంగణంలో తను అక్కడ ఉండి దాన్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది కానీ వీడియోలో దాన్ని ఎక్కడా కూడా ఆయన కంట్రోల్ చేసే పద్ధతిలో వ్యవహరిస్తున్నట్టుగా ఎక్కడా కనబడలా. ఇది ప్రమాదం. ఈ తరహా ధోరణి ఉన్నటువంటి వ్యక్తి స్పీకర్ అవ్వబోతున్నాడు, ఇంకా సభకు మనం ఏమి వెళ్తాం, కౌరవ సభ అన్నాడు ఆయన. గతంలో వీరి సభను కూడా వారు కౌరవ సభ అనే అన్నారు. కౌరవ సభ నుంచి వెళ్ళిపోతున్నాను, గౌరవ సభగా మారినప్పుడు వస్తాను అన్నాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించగానే ఇది గౌరవ సభ అన్నారు, కానీ వాళ్ళు కూడా కౌరవ సభ అని ఏదైతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని కామెంట్ చేశారో అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఎన్నికలలో గెలుపు సాధించిన మరుక్షణం నుంచి వాళ్ళ మీద దాడులు జరగటం ఇదంతా దీన్నే ఇండికేట్ చేస్తోంది. అలాగే అయ్యన్న పాత్రుడికి ఆయన స్పీకర్గా ఎన్నిక అయిన తర్వాత
అందరికీ మాట్లాడే అవకాశం కల్పిస్తారు మామూలుగానే. ఆ మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా అయ్యన్న పాత్రుడిని పొగుడుతూ అయ్యన్న పాత్రుడిని వైఎస్ఆర్సిపి ఎలా వేధించింది అనే దాన్ని ప్రస్తావించకుండా ఎవరు మాట్లాడలేదు. ప్రతి ఒక్కరి ప్రసంగంలోనూ అది ఒక సబ్జెక్ట్ గా మారింది. ఆయన మీద ఒక కేసు పెట్టారు వాళ్ళు, వైఎస్ఆర్సిపి వాళ్ళు దాన్ని కూడా ప్రస్తావించారు. హోంమంత్రి గారు కూడా ప్రస్తావించారు దాన్ని. ప్రస్తావిస్తూ దాదాపుగా వాళ్ళని ఇదే పరిస్థితుల్లోకి తీసుకొస్తాం అన్న లెవెల్లోనూ పారిపోయారు భయపడి అని, ఇలా రకరకాలుగా వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటూ తాము సాధించిన గెలుపుని వాళ్లే, ఆ సాధించినటువంటి గెలుపుకు వాళ్ళ జబ్బ వాళ్లే చరుచుకుంటూ మాట్లాడారు. ఇది ఎటువంటి ఇండికేషన్ పెడుతుంది ప్రజల్లోకి అనేటువంటి స్పృహ కూడా కలగలేదు ఎవరికి, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తో సహా ప్రతి ఒక్కరు ప్రసంగంలోనూ జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని ఏదో మేరకు విమర్శించడం అనేదే ప్రోగ్రామ్ గా పెట్టుకుని చేశారు. ఇది వాళ్ళకే ఇబ్బందే. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తన ధోరణి మార్చుకోవాలి. ఇప్పుడు ఆయన ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పైరవీలు చేసి వెళ్ళాడు, అసెంబ్లీకి రాదలుచుకోలేదు, అది కూడా డిస్కషన్కి వచ్చింది. ఇక ఫర్దర్గా అసెంబ్లీకి రాడా ఆయన బై చెప్పేసినట్టేనా, కేవలం ఎమ్మెల్యేగా ఎన్రోల్ అవటం కోసం మాత్రమే వచ్చాడా? అంత ఇష్టం లేనివాడు రిజైన్ చేసి ఇంకెవరినో గెలిపించవచ్చు కదా పులివెందుల నుంచి అని రకరకాల వ్యాఖ్యానాలు మొదలైపోయినాయి. ఈ ఛాన్స్ ఇవ్వకూడదు. నిజానికి ఆయన ఏం చేసి ఉండాలంటే ఆ రోజు నాకిప్పుడు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఆపారు, బుద్ధి చెప్పారు అనుకుంటున్నాను అనుకుని అని చెప్పి ఆయన తాడేపల్లి ఇంటి దగ్గర నుంచి కాలినడకన అసెంబ్లీకి వెళ్ళుంటే మొత్తం అటెన్షన్ ఇటువైపుకు డైవర్ట్ అయ్యేది. కలవాలి, మాట్లాడాలి, సబ్మెసివ్గా వెళ్ళాలి, గుడివాడ అమర్నాథ్ లాగా అవును మనం కూల్చాం కదా వాళ్ళు కూలుస్తున్నారు అన్న ధోరణిలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అయ్యా మీరు, మేము తప్పులు చేశాం, అందుకే మీరు బుద్ధి చెప్పారు, ప్రజలే అంతిమ గురువులు కాబట్టి మీరు మీరు నాకు ఒక గుణపాఠం నేర్పడం కోసం ఓడించారు, నేను ఆ గుణపాఠం నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాను అని ఒకసారి దండం పెట్టేస్తే జనం తిరిగి అక్కును చేర్చుకుంటారు అతన్ని. అలా కాకుండా నేను మీటలు నొక్కాను మీటలు నొక్కాను అంటే అది నెగిటివ్గా మారుతుంది తప్ప పాజిటివ్గా మారదు. దాన్ని ఆయన ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. గుడివాడ అమర్నాథ్ని ఆయన ఒక రకంగా గురువుగా భావించడం అవసరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి మిగిలిన నాయకులు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ.